అన్నా పిఎస్ టూ మూవీ చూడడం జరిగింది. పిఎస్ వన్ కన్నా పిఎస్ టూ చాలా బాగుంది. ఎందుకంటే విక్రమ్ నిజంగా ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క క్యారెక్టర్గా తన బాడీ స్ట్రక్చర్ ఏ రకంగా మార్చుకుంటాడో ఆ మార్చుకునే విధానానికి కష్టానికి ప్రతిఫలం కూడా సినిమాలో చూపించుకున్నాడు. నిజంగా పిఎస్ వన్లో మనం చూసినటువంటి లాస్ట్ సీన్లు ఒక సముద్రంలో జరిగినటువంటి సీన్ ఏ రకంగా అనిపించిందో తనకు డబుల్ ఇంపాక్ట్ ఈ సినిమాలో కనపడ్డది. మంచి సక్సెస్. ఎందుకంటే ఫస్ట్ సినిమాని తాకట్టుకోలేకపోయినా కానీ ఈ సెకండ్ సినిమా చాలా గొప్పగా ఆకట్టుకుంది. పిఎస్ టూ ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్, తీసుకున్న విధానం, క్యారెక్టర్ వైజ్ ప్రతిదీ కూడా ఈ పిఎస్ టూలో చాలా క్షుణ్ణంగా చూపించడం జరిగింది. ముఖ్యంగా డైరెక్టర్ గారికి అయితే కంగ్రెస్ చెప్పొచ్చు. ఎందుకంటే పిఎస్ వన్ ఆకట్టుకునే విధానం ఉన్నా కానీ అంతగా ఆకట్టుకోలేకపోయినా పిఎస్ టూ అయితే గొప్పగా ఆకట్టుకున్న సినిమా. సినిమాలో ఖచ్చితంగా పిఎస్ టూ అయితే 1000 crores అయితే రావాల్సిన అవకాశం ఉంది. సినిమాకి చాలా బాగుంది. వన్కి టూకి కంపేరిజన్ చేయొద్దు. వన్ వేరే, టూ వేరే. అంత అద్భుతంగా అనిపించింది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, చాలా అద్భుతంగా అనిపించింది. ఐశ్వర్య అన్న సినిమాలో ఉందన్న? ఐశ్వర్య ఐశ్వర్య ఉందన్న? నాకు ఐశ్వర్య కనపడదు, అప్సరస్ కనపడదు ఇందులో. నిజం చెప్తున్నా, ఎందుకంటే ఆమె లెవెల్ వేరే. ఐశ్వర్య లెవెల్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అంత అద్భుతంగా ఆకట్టుకుంది. ఓవరాల్ సినిమా సూపర్ అన్న. పిఎస్ వన్ అసలు పనిచేయదు పిఎస్ టూ మీద. అవునన్నా, ఇందులో కూడా అదే రోల్ ఉంది, దాంతో మించి ఉంది. ఎందుకంటే ఫస్ట్ అంతా ఒక లెవెల్లో పోయినా సెకండ్ హాఫ్ అంటే కంక్లూడ్ చేయాలి కాబట్టి స్టోరీని ఆ స్టోరీ తగ్గట్టుగా తీసుకున్నారు కార్తీక్ గారిని. నిజంగా కార్తీక్ అయితే ఈ సినిమాలో ప్రాణం పెట్టాడు అన్న. వన్ కంటే టూలో అయితే చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ప్రతి ఒక్కరికి అంటే ప్రతి తరుణానికి ప్రతి వర్గానికి కూడా ఆకట్టుకునే సినిమా ఏదో ఉందంటే కనుక అది పిఎస్ టూ అని చెప్పొచ్చు. చాలా బాగుంది సినిమా. అవుట్ ఆఫ్ ఫైవ్కి 3.5 అయితే వచ్చి సినిమా సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి, చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ ఏంటండి, ఆయన అసలు కమలాసనంకి మయంగా కమలాసన్ గారు ఉండిపోరు కానీ అసలు కమలాసన్ గారు అయితే ఆయనే కమలాసన్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సినిమాకి ప్రతి క్యారెక్టర్కి తన బాడీ స్ట్రక్చర్ మార్చుకుని క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి మనిషి ఎవరు ఉన్నారంటే సీఎన్ విక్రమ్ గారు. అంత అద్భుతమైన నటన ఉన్నారు దానిలో. బాగుందన్న సినిమాకి ఎంతవరకు ఉండాలి అంతవరకు. ఈ సినిమా త్రిష నాకేం కనపడదు, ఐశ్వర్య కనపడదు. ఐశ్వర్య అంటే అప్సరస్ కదా, ఆవిడే కనపడదు సినిమాలో. త్రిష ఎవరు కనపడదు ఈ సినిమా వరకు వచ్చి చూసుకుంటే అంటే అన్ని తెలిసిన స్టోరీ, అలాగే ఎవరికరికి ఏమవుతారో అన్న తమ్ముడు అనేది తెలుస్తుంది కాబట్టి ఈ సినిమాని చాలా క్లారిటీగా చాలా బాగా తీశారు. అలాగే గ్రాఫిక్స్ పరంగా ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగా గ్రాండియర్గా ఉంది, చాలా రియాలిటీగా ఉంది. సో ఎక్కడ బోర్ కొట్టకుండా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ అంత బాగుందని ఎంజాయ్ చేసాం. ఫైట్లు కానీ, నడిపే కథ విధానం కానీ, ఆ యాక్టింగ్ కానీ, మెయిన్గా కార్తీక్ గారు ఫస్ట్ పార్ట్లో ఎంతైతే సపోర్ట్ చేస్తారో ఆయనే హీరో అనుకుంటారు కదా ఫస్ట్ పార్ట్లో, సెకండ్ హాఫ్లో కూడా ఆయనే హీరో. అంటే ఆయన క్యారెక్టర్ ఎక్కువ లేపారు మరి ఎందుకు నాకు అర్థం కాలేదు. విక్రమ్ గారు ఉన్నారు, ఇంకా జయరామ రవి గారు చచ్చిపోయినట్టు చూపించారు. కానీ ఈ సినిమా వరకు చూసుకుంటే చచ్చిపోయినడే మళ్ళీ బతుకొస్తాడు, అది కథ రివీల్ చేయకూడదు. అలాగే నందిని క్యారెక్టర్ చాలా సస్పెన్స్గా ఉంచారు ఫస్ట్ పార్ట్లో. అది రివీల్ చేసిన సిచ్యువేషన్ కానీ ఆ సీన్ కానీ ఏవచ్చమైన అనమాట. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. సో ఆ పిఎస్ టూ, పిఎస్ వన్ కన్నా పిఎస్ టూ అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న. పార్ట్ వన్ అనేది తమిళలోనే హిట్ అయింది, బట్ పార్ట్ టూ ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్గా చాలా బాగా హిట్ అవుతుంది. చాలా క్లారిటీగా ఉంది సినిమా, చాలా బాగుంది పిక్చరైజేషన్గా, గ్రాఫిక్స్ పరంగా, ఫైట్లు కానీ. మణిరత్నం గారు నిజమైన డ్రీమ్ ప్రాజెక్ట్లో తీర్చిదిద్దారు, చాలా బాగుంది అన్న. అంత కూడా బాగుంది. బాహుబలి రేంజ్లో చూపించాలని ప్రయత్నించారు, అదే చెప్తున్నాను కదా. సెట్లు గట్రా అన్నీ బాగున్నాయి, బట్ బాహుబలితో పోల్చిన అది కథ సెంటిమెంట్స్ అది వేరు. బట్ ఇందులోనూ కథ బాగుంది, సెంటిమెంట్ విధానంగా కూడా బాగుంది. సో నేను వరకు చూసుకుంటే నాకైతే బాగా నచ్చింది అన్న సినిమా. థ్యాంక్ యూ. కలెక్షన్లో అయితే అది 400 crores కదా, ఇది వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఒక 500-600 crores ఈజీగా రప్పించదు. అయితే బాగుంది సినిమా, అందరికి అర్థమయ్యే విధంగా, అందరికీ నచ్చే విధంగా ఉంది కాబట్టి అన్ని ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. ఖచ్చితంగా 600 crores అయితే వస్తుంది. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ హాఫ్ కలెక్షన్లు ఎక్కువ వస్తుంది. లేదు లేదు, నెక్స్ట్ పార్ట్ ఏం లేదు, టూ వరకే ఎండ్ చేశారు, మరి ఏం చూపించలేదు అయితే.